शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। అరే మామా, వచ్చేసారా? రండి, వచ్చి కూర్చోండి. నాకు ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ దొరికేటట్టు ఉనింది. నిన్నటికి నన్ను వచ్చి తీసుకుపోమ్మని చెప్పాను కదా, దానికి కూడా మీరు రాలేదేంటి? అరే దానికేంటి, ఇప్పుడు రాలేకపోయాను. అదే వచ్చేసావు కదా నువ్వు, మీ నాన్న నీతోనే ఉన్నారు కదా. కరెక్ట్గానే చెప్పావు. నా ఒక్కొక్క క్షణంలో మా నాన్నే ఉన్నారు హాస్పిటల్లో. నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా, ఇంకా నాకు డిశ్చార్జ్ దొరికేటప్పుడు కూడా. అయితే నువ్వు నా భర్తవే, కనీసం నా పైన కొంచెమైనా ప్రేమ చెప్పచ్చు కదా. ఆపు, ఇంటికి రాగానే స్టార్ట్ చేసేసావా? ఆఫీస్లో చాలా పనులున్నాయి, అందుకే రాలేకపోయాను. ఇంకా నీ హెల్త్ కండిషను పెళ్లి తర్వాత ఎప్పుడూ బాగోలేదు. నా ఆఫీస్ పనులు వదిలి నీకు సేవ చేస్తా కూర్చోవాలా ఏంటి? వద్దమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఇది డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్, అలాగే మెడిసిన్ లిస్ట్ కూడా ఉంది. కొన్ని రోజులకి డాక్టర్ రాగినేని ఎక్కువ పని చేయకుండా బరువైన వస్తువులు మోయకూడదని చెప్పారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో. తర్వాత ఈ సమయంలో రాగినికి నీ ప్రేమ ఇప్పుడు చాలా అవసరం పడుతుంది. చూడండి మావయ్య, నేను ఏమేమి చేయగలనో అన్నీ చేస్తానే ఉన్నా. ఇంతకు మించి నా దగ్గర ఏమీ ఎదురు చూడకండి. అంటే ఇంకా పెళ్లి తర్వాత మీ అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాను కదా. మీరు వచ్చిన పని పూర్తయితే బయలుదేరండి. వెళ్లే ముందు మీ అమ్మాయి దగ్గర కాస్త చెప్పి వెళ్ళండి. పెళ్ళంగా తనకి కొన్ని బాధ్యతలుంటాయి. ఒక మొగుడుగా నేను అన్నీ చేస్తున్నాను, కానీ ఇక మీదట కొంచెం ట్రై చేయండి. ఏదో గెస్ట్ లాగా అప్పుడప్పుడు ఇక్కడికి రాకండి. నమస్తే, వెళ్ళండి. నమస్తే. వెళ్ళండి. రెగ్యులర్గా మందులు తీసుకోవడం నీకు ఇష్టం లేదా? ఆరోగ్యం బాగావాలంటే నేను మెడిసిన్ తినే తీరాలి కదా. పెళ్ళైన రోజు నుంచి నేను అసలు ఇదే కదా అడుగుతున్నాను. లైట్ ఆఫ్ చేయండి. ముట్టుకోకండి, ఇప్పుడు వద్దు. మరి ఇంకా ఎప్పుడు? ఏం చేస్తున్నావు? అరే ఈ రోజు నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, మీకు తెలుసు కదా. అంతలోపు ఇదా, నేను నాశనంగా వెళ్ళినా కూడా మీకు అవసరం లేదు కదా. అరే ఎప్పుడు ఒంట్లో బాగాలేదు అంటున్నావు, ఇంకెందుకు పెళ్లి చేసుకున్నావు? మనుషుల్ని టార్చర్ చేస్తుంది. వెళ్ళి నీ మెడిసిన్ డబ్బాని పట్టుకొని నిద్రపో. ఓ నమస్తే అమ్మగారు. అరే రాణి, మంచిది నువ్వు వచ్చేసావు. నేను ఎన్ని హాస్పిటల్ నుంచి వచ్చాను, నేను ఎక్కువ పని చేయలేకపోతున్నా. అది నువ్వు ఇప్పుడు వచ్చేసావు కదా, ఇంటి పనంతా నువ్వే చూసుకో, సరేనా? అలాగే అక్క, మీరు దేనికి బాధపడద్దు, మీ ఇంటి పని అంతా నేను చూసుకుంటాను. తర్వాత ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అంతా నేనే రెడీ చేశాను, కానీ రేపు నుంచి నువ్వే ఇదంతా చెయ్యాలి. అలాగే చేస్తానక్క. సరే రా, నువ్వు క్లీనింగ్ పని మొదలు పెట్టు. తప్పకుండా.
అరే ఇక్కడ కొంచెం నీళ్ళు పోయినట్టున్నాయి, కొంచెం తుడు. అక్క అక్క ఏమైంది అక్క? నేను ఇంట్లో పని చేయలేనక్క, మీరు ఒక పని చేయండి, వేరే వాళ్ళని పెట్టుకోండి. అరే ఏంటి ఈరోజు నుంచి ఏమైంది? ఇప్పుడే కదా నువ్వు చెప్పావు అన్ని పని నేను చేస్తానని. లేదక్క, నేను పని చేయలేనక్క. అక్క నేను ఎన్ని రోజులు పనిచేసానో అంతవరకు జీతం ఇవ్వండి, తీసుకుని వెళ్ళిపోతాను. అరే రాణి ఏమైంది? లేదక్క. రాణి ఏమైంది చెప్పు రాణి. ఏమైంది వెంటనే తినికి? ఏంటి వెంటనే వెళ్ళిపోయింది? ఇంత త్వరలో పని మనిషి ఎవరు దొరుకుతారు? ఇప్పుడు ఈ ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? నన్ను అడిగితే నువ్వే కదా తను ఫిక్స్ చేసావు, నువ్వే చూడు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు టిఫిన్ ప్యాక్ చేయి. అబ్బా వచ్చేసారా? ప్రియా ఇది ఎవరు? ఏంటి తినని గుర్తుపట్టలేదా మీరు? తినే ప్రియా నా చెల్లిని గుర్తుపట్టలేదా? నమస్తే బావా. ఇతనే మన పెళ్లిలో చెప్పుల్ని దాచిపెట్టుకుని ఉండింది. అది సరే, అప్పుడు చాలా చిన్నపిల్ల కదా. నేను పెద్దదాన్ని అయ్యాను బావా, చూడండి మీకన్నా ఎక్కువ హైట్ ఉన్నాను. అవునవును ఖచ్చితంగా. నాన్నకి కాల్ చేసి ఉన్నాను, నీ ఇంటి పని ఏం చేయలేకపోతున్నాను. అత్తనే పిన్ని దగ్గర మాట్లాడారు, ఇప్పుడు చూడండి మన పిన్ని వెంటనే ప్రియని పంపించారు. పిన్నికి ఎంత మంచి మనసు చూడండి. మొదటిసారి నువ్వు మంచి పని చేసావు. ఏం చెప్తున్నారు? లేదు అది మంచి విషయమే కదా, తను వచ్చేసింది నీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, రా ప్రియా. ఓకే. బావా చపాతి. ఈరోజు అన్ని వంట ప్రియానే. ఇప్పుడేంటి, నేను చాలా సంవత్సరాల తర్వాత బావని చూశాను, ఆయనకి నచ్చిందే కదా నేను చేసి తీరాలి. ఇలా చూడండి. ఏమైందండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నానంటే ప్రియా ఇక్కడికి రావటం వల్ల ఇల్లే గలగలమని బాగుంది కదా, తను నా గురించి ఎంత ఆలోచిస్తుంది. అవును ప్రియా ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదేంటి బావా, లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చింది, తర్వాత దాని గురించి నేనేం ఆలోచించలేదు. అలాగా? తర్వాత ప్రియాని థింగ్స్లన్నీ గెస్ట్ రూమ్లో తీసి పెట్టున్నాను, నీకు ఏదైనా కావాలంటే వెంటనే నా దగ్గర చెప్పు, సిగ్గుపడకుండా, సరేనా?
అలాగేనక్క. ఎందుకు ఇంకో రూమ్ పంపిస్తున్నావు? తను మన రూమ్ లోనే నిద్రపోనేవు. ఏం చెప్తున్నారు మీరు? ఇతనలా మన రూమ్లో మన మధ్యన ఏమీ జరగట్లేదు కదా. తను మన రూమ్లో ఉంటే ఏమవుతుంది ఇప్పుడు? ఏంటంటే, నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగోట్లేదు కదా. ఒకవేళ రాత్రుల్లో నీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే ప్రియా ఉంటుంది కదా. అందుకే కదా మీరున్నారు. ముందు తినండి. తోర్లోనే నిన్ను నిన్ను దక్కించుకుంటాను చూడు. అరేరే, నా మరదలు ఇప్పుడు ఏం చేస్తుంది? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పోద్దామని వచ్చాను. ఇవాళ చాలా అందంగా ఉన్నాయి ఇవి. అవును బావా, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మొక్కలతో మాట్లాడడం నాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా నా మరదలకి ఏమేమంటే ఇష్టం? అలాంటిది ఏం లేదు బావా. అల్లరంటే ఇష్టం లేదా? అల్లరి అంటే నాకు తెలుసు కదా. అరే ఏంటి బాబా, మీరు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లకలాగా ఆడుకుంటున్నారు. ఏ ప్రియ కోళ్ళు పడుతుంది చూసి. వెళ్ళు నాతో పట్రా. ఇప్పుడంతా ప్రియ దగ్గరికి బాగా క్లోజ్గా ఉంటున్నారు. తన నా మరదలే కదా, ఒకతే ఇక్కడికి వచ్చింది. తనని మనం కంఫర్టబుల్గా ఉంచుకోవాలి కదా, అదే చేస్తున్నా. ఓ అలాగా, అయితే ఇలాగనే చేస్తారా? మీకే ఓవర్గా లేదు? ప్రియ వచ్చినప్పటి నుంచి నోట్ చేస్తున్నాను, మీరు చేసే విషయాలన్నీ ఏమీ బాగలేదు. ప్రియ చిన్నపిల్ల, తనకేం తెలీదు, తనకి ఇవన్నీ ఏం అర్థం అవ్వదు. కానీ నాకు అన్నీ అర్థమవుతుంది. అలా ఏం తెలుసు నీకు? ఏం తెలుసుకోవాలి నువ్వు? అలా విషయాలు తెలుసుకొని పెట్టుకుంటే మొగుని ఎలా సంతోషపెట్టాలో ముందు నేర్చుకో.
ముందు వెళ్ళి అది తెలుసుకో. ఇదిగో పట్టుకో ఈ మందులు వేసుకొని రెస్ట్ తీసుకో. డాక్టర్తో నీకు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. ఇంకా ఈ నోట్ చేయటం అంతా నీతోనే ఉంచుకో, నా దగ్గర పెట్టుకోకు. అర్థమైందా? ఏంటిదంతా ఈ బ్యాగు థింగ్స్? మీరు వచ్చింది మంచిదైపోయింది. మా నాన్న ఇప్పుడే ఫోన్ చేశారు, పిన్ని ప్రియానే అనుకుంటున్నారంట. ఇన్ని రోజులు వాళ్ళని వదిలిపెట్టి ఉండింది లేదు కదా, అందుకే ప్రియాని వాళ్ళ దగ్గరనే పంపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత ముందుకంటే నా ఆరోగ్యం చాలా బాగుంది, ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు. బావా, నాకు మీతో ఆటలాడడం బాగా నచ్చింది. మీరు రండి మా ఇంటికి జాన్పూర్కి, మా అమ్మ మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు. అవునవును, మేము ఖచ్చితంగా వస్తాము. ఇప్పుడు వెళ్దామా? 2 గంటలే నీకు బస్సు ఉంది. సరేరా. సరే అక్క, రండి. ఒక నిమిషం. రేపు నేను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ని ఫస్ట్ చెప్పనివ్వు నువ్వు బాగున్నావని, ఇల్లు పనులనే నువ్వు చేయొచ్చని. ఆ తర్వాత ప్రియాని పంపించేద్దాం. అలాగే బావా, మీరు చెప్పినట్టే చేద్దాం. యాక్చువల్లీ నేను అక్కకి సాయం చేద్దామని వచ్చాను. అక్క, నేను అమ్మకి కాల్ చేసి చెప్తాను ఈరోజు రావడం కుదరదని. ఇది ప్రియాని పంపేయాలని చూస్తుంది. ఏం చేస్తే ప్రియాని ఇక్కడే ఉంచగలనని ఆలోచించాలి. మీరు ఇక్కడే ఉన్నారా? నేను మీకోసం టీ తీసుకుని ఇల్లంతా తిరుగుతున్నాను. అది అక్కడ పెట్టు. వేడివేడిగా టీ తాగండి. సరే, మీరు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? మనం 8 గంటలకు వెళ్ళాలి. 12 గంటలకి. సరే ఓకే, నేను బయలుదేరుతాను. రాగిణి, బావా మీరు డాక్టర్ కి కాల్ చేయండి ప్లీజ్. అక్క నన్ను చూడండి, అక్క ఒకసారి చూడండి. అక్క మీకు ఏమైంది?
ప్రియాకి ఇంటికి వెళ్ళాలి కదా. చిన్నమ్మ మిస్ చేస్తుంది కదా. నాకు ఇప్పుడు ఒంట్లో బాగుంది. చీ, అదేలా ప్రియా ఎక్కడి నుంచి వెళ్తుంది? నేను ఎలా తను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాను? నీ పని మాత్రం చూసుకొని అప్పుడే చెప్పాను కదా నీకు. ఇప్పుడు ఏమైందో చూసావా? ఇప్పుడు నువ్వు మంచాన పడ్డావు, లెగవును కూడా లేవు. ఇప్పుడు సరైపోయిందన్నావు. ఇక మొదట ప్రియా ఇక్కడే ఉంటుంది. అదే వాళ్ళ అక్కతో నిన్ను బాగా చూసుకోవాలి కదా. ఇదిగో తాగు. బావా, అక్కకి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పేది ప్రియా, డాక్టర్ ఏమన్నారంటే తన్ని భద్రంగా చూసుకోవాలని చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కనే ఎలా మేనేజ్ చేయాలని తెలియట్లేదు. మీరు దాని గురించి టెన్షన్ పడద్దు బావా, నేను తా అక్కతో ఉన్నానుక, మన ఇద్దరం కలిసి అక్కని బాగా చూసుకుందాం. అరే లేదు లేదు, నువ్వు కష్టపడుకో, నువ్వు ఊరికెళ్ళాలి కదా. ఏం మాట్లాడుతున్నారా బావా మీరు? ఈవిడ నాకు అక్క కదా, ఈ పరిస్థితుల్లో ఆవిడని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? నేను నీడలా తనతో ఉంటాను, తనకి పూర్తిగా నయమయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. సరేమ్మా, నీకేమనిపిస్తే అదే చెయ్యి. సరే ప్రియా, నేనేమంటున్నానంటే నువ్వు అక్కతో ఇక్కడే పడుకొని నిద్రపో. ఏమంటావు? మీ అక్కకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఏంటంటే నేను బాగానే చూసుకుంటాను, కొన్నిసార్లు టైర్డ్లో నేను బాగా నిద్రపోతాను, అప్పుడు నాకు ఏమీ తెలియకుండా పోతుంది. అలాగే బావా, మీరు చెప్పినట్టే చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి అక్క దగ్గరే పడుకుంటాను. ఇప్పుడు నువ్వేం చేస్తావే? ఇప్పుడు తను ఇక్కడే పడుకున్నదే పోతుంది నాతో. ఏంటి బావా, నీకేమన్నా కావాలా ఏంటి? లేదు, నువ్వు అలాగే పడుకున్నావు కదా, దుప్పడేద్దామని వచ్చాను. పడుకో పడుకో. నువ్వు నువ్వు పడుకో, నువ్వు బాగా పడుకున్నందు. ఏంటక్క, మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీరే చూడండి, త్వరలోనే మీకు నయమైపోతుంది. నేను సూప్ చేసి తీసుకొస్తాను.
అక్క, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? అక్క ఏమైంది? మీరెందుకు కంగారు పడుతున్నారు అక్క? బావా మీరే చూడండి. నువ్వు రిలాక్స్గా ఉండు. నీకు వేరేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో అమ్మా, నేను చూసుకుంటాను. అక్క ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు. రిలాక్స్గా ఉండు. పెద్నానా, అక్క ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు, దాని గురించి ఆలోచించకండి. బావా నేను బాగా చూసుకుంటున్నాం, త్వరలోనే తనకి నయం అవుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. రాగిణి మీద ఎవరు కనపడిందో తెలియట్లేదు. ఇలాగ సమస్యలన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. సరేమ్మా, నేను రేపు వస్తాను. అంతవరకు నిన్ను రాగిణిని నువ్వే చూసుకో. అలాగే పెద్నానా, సరే ఉంటాను. అరే బావా మీరా? రాగిణిని తలుచుకుంటే నాకు బాధగా ఉంది. రాగిణికి సరవుతుందా లేదనే తెలియట్లేదు. బావా మీరు బాధపడగద్దు, నేను మీతో ఉన్నాను కదా, మనిద్దరం కలిసి అక్కను చూసుకుందాం. థ్యాంక్ యూ ప్రియా. ప్రియా, ప్రియా! అరే అల్లుడు గారు, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మీరేంటి ఇక్కడ, ఏంటి సడన్గా? అదేంటంటే నేను రాగిణిని చూద్దామని వచ్చాను. నాకు ఇక్కడ ఇంకొక పని కూడా ఉంది. ఇతన్ని పరిచయం చేస్తాను, ఇతని పేరు రాహుల్. నమస్తే మామ. ఈయనెవరు, కొత్త బంధువునా ఏంటి? అరే లేదు లేదు అల్లుడు గారు, సొంతవాడేం కాదు, కానీ సొంతవాడవుతాడు. ఏమంటున్నారు? కూర్చోండి. అదేంటంటే మన ప్రియా ఉంది కదా, తనకు కాబోయే భర్త ఇతను. చాలా కాలంగా మేము ప్రియా పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాం, కానీ ముహూర్తం దొరకలేదు. అందుకనే మేము ప్రియాని ఊరికి రమ్మని చెప్పాం. కానీ దాని తర్వాత రాగిణికి దెబ్బ తగలటం వల్ల. సరే అది వదిలేయండి, ఇతను వచ్చాడు కదా, వచ్చే వారం ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అరే రామ్మా, రారా. ఆ తర్వాత సంతోషమైన విషయం ఏంటంటే తనకు పని కూడా ఇక్కడే కుదిరింది. ఇకపైన ప్రియా తన అక్క గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, తను ఎప్పుడు తలుచుకున్నా తన అక్కను చూడటానికి వెంటనే వస్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పెద్నాన్న, టీ తాగండి. మీరు తీసుకోండి. మీరు మీ కుటుంబంలో మనుషులందరూ కలిసి నా సంతోషాన్ని చెడగొడుతున్నారా ఏంటి? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ప్రియాని నాకు సొంతం చేసుకుందాం అనుకుంటే ఎందుకు ఆపుతున్నారు? ప్రియాని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను, దానికోసం నేను ఏమన్నా చేస్తాను. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నాకేమనిపిస్తుందంటే నేను పెళ్లి చేసుకోవాలని. ఇంకా చాలు చాలు, నీ కోరికలన్నీ కంట్రోల్లో పెట్టుకో. కంట్రోల్ చేయడం అవ్వట్లేదే. నా కోసం ఒక పని చెయ్యి, ఓ కిస్ ఇస్తావా? వచ్చేవారం ఎంగేజ్మెంట్కి వస్తున్నావుగా, అప్పుడు తీసుకో. అరే బావా మీరా, ఏదైనా కావాలంటే నన్ను పిలవచ్చు కదా, నేనే వచ్చేదానిగా. అరే ప్రియా,
అదేంటో తెలీదు, నా ఒళ్ళు ఇంకా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా ఆయింట్మెంట్ ఉందా? ఆయింట్మెంట్? ఆయింట్మెంట్ ఏం నా దగ్గర లేదే. ఒక పని చెయ్యి, ఆయిల్ కొంచెం హీట్ చెయ్యి, తీసుకురా, నేనే వేసుకుంటా. సరే, నూనెను వేడి చేసి తీసుకొస్తాను. బావా, ఇదిగోండి నూనె. అది అక్కడ పెట్టాయమ్మా. ఉండండి, నేనే రాస్తాను. లేదు, ఎందుకు, నువ్వెందుకు కష్టపడాలి? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అరే, నేనే రాస్తాను. సరే వెయ్. ఇప్పుడు పర్వాలేదా? చాలా రిలాక్స్గా ఉంది. కొంచెం పైన. ఇంకా కొంచెం పైన. ఇక్కడ. ఎరే, ఇక్కడ. బావా, మీరు ఏం చేస్తున్నారు? అరే, నేను మసాజ్ చేయడం కోసం అక్కడ చెప్పాను. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రా. ఎన్ని రోజులు నన్ను చూసి సిగ్గుపడతావు? ఇవాళ కాకపోయినా రేపు బావ దగ్గరికి వచ్చే తీరాలి కదా. ఇప్పుడు నేను చూస్తాను రాహులు ప్రియాని ఎలా పెళ్లి చేసుకుంటాడో. ఏంటి ప్రియా, నువ్వు ఇక్కడ చూడు, ఈరోజు నీ బర్త్డే, ఈరోజు మనం మీట్ చేయలేమా? ఏంటి ఇలా చేస్తున్నావు? రాహుల్, నీకు అక్క పరిస్థితి తెలుసు కదా, ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా రాగలను? సరే, ఓకే ఓకే, వదిలే. ఏం చేద్దాం, ఈవినింగ్ నేనే వచ్చేస్తాను అక్కడికి. ప్లీజ్ నో మాత్రం చెప్పొద్దు, ప్లీజ్. సరే, ఓకే, అయితే నువ్వే రా. ఓకే, బాయ్. హలో రాహుల్, నీ మంచి కోసం చెప్తున్నాను, విను. నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో తను చాలా మందితో నైట్ స్పెండ్ చేసింది, అందుకని దాని దగ్గర నుంచి కొంచెం దూరంగానే ఉండు, అదే నీకు మంచిది. నీకు నమ్మకం లేకపోతే ఫోటోస్ వీడియోస్ పంపించాను, చూసుకో. హలో, మీరెవరు? హలో, ప్రియా. అరే ప్రియా, ప్రియా ఇచ్చుడు, నీకోసం ఏం తెచ్చాను? గిఫ్ట్. కానీ ఇదంతా దేనికోసం? ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే ఇవాళ నీ బర్త్డేనే కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదా. వెళ్ళు, రెడీ అయ్యి వెళ్ళు, వెళ్ళు, త్వరగా రా. అక్కకి ఒంట్లో బాగాలేదు. అరే, అక్కని తీసి పక్కన పెట్టు. అరే, ఏమంటున్నానంటే అక్క ఇప్పుడు బాగుంటే తను కూడా ఇదే కదా చేసేది. నీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని తన ఆశే నేను నెరవేరుస్తున్నా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రెడీ అయ్యి పో. లేదు బావా. ఏంటి అది ఇదని, అసలు ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి పో,
ఆ తర్వాత చూడు ఈ డ్రెస్లో ఎలా ఉంటావో. అరే వెళ్ళు. అరే నా పిల్ల భయపడుతుంది ఎందుకు? ఇవాళ చాలా సంతోషమైన రోజు, ప్రియా బర్త్డే. ఇవాళ సంతోషపడు సంతోషపడు. అరే నవ్వవమ్మా. నీకోటి తెలుసా, ఈరోజు డబుల్ సెలబ్రేషన్కి అయిన రోజు. ఎందుకో తెలుసా? అరే ఏంటి విషయం అడుగు, ఊరికే అడుగు. పర్లేదు నేనే చెప్తా. ఇది కొంచెం చూడు. ఈ ఫొటోస్ వీడియోస్ రాహుల్కి పంపించేశాను. ఇక రాహుల్ ఏమనుకుంటాడంటే ప్రియా అంత మంచి అమ్మాయి కాదని, వాడు తనతో ఉన్న రిలేషన్షిప్ని ఆపేస్తాడు. ఇంకా ఈ సినిమాలో జరుగుతున్నట్టు బంధం తెగిపోయి అమ్మాయి ఏడుస్తుంది. అప్పుడేంటి ఇస్తాడు చూడు ఈ హీరోనే. ఏడుస్తూ ఉండే ఆ అమ్మాయికి తోడుగా ఉంటాను, ఇక తన్ని ఫుల్గా నాకు సొంతంగా మార్చేసుకుంటా. ఎందుకంటే ప్రియ నాకు మాత్రమే సొంతం. స్టార్టింగ్ ఇవాళ నుండే తన బర్త్డేకి. ఇవాళ ప్రియ దగ్గర చెప్పబోతున్నా వాళ్ళ మావయ్య ఎంత ఇష్టపడుతున్నాడని. ఇంక తన్ని నాకు సొంతం చేసుకుంటాను. ఇప్పుడు ప్రియా బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ బర్త్డే ప్రియా, హ్యాపీ బర్త్డే ప్రియా, హ్యాపీ బర్త్డే ప్రియా. ప్రియా అరే రే భలే ఉంది, డ్రెస్సు చాలా అందంగా ఉంది కదా, దా కేక్ కట్ చేద్దు. అరే రా కేక్ కట్ చేద్దు రా, ఇవాళ నీ బర్త్డే కదా, దా రా. ఈ కేక్ నీకోసమే, ఇటు చూడు ఎంత బాగుందో. అరే రా ప్రియా. కేక్ బాగుంది కదా, దా కట్ చేయి. అరే ఏంటి ఆలోచిస్తున్నావు, కట్ చేయి. బావా కొంచెం పక్కకుండండి. ఏ అలా ఏం తప్పు చేశాను? మీరు ఇలా ముట్టుకుని మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. అరే నేను ఎప్పుడు అనుకుంటున్నాను నీ దగ్గర ఎక్కడ క్లోజ్గా ఉందామని, కానీ నువ్వేంటంటే దగ్గరికి రానివ్వట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు? అరే అదే నిజం అసలు. ఈ డెకరేషన్ గిఫ్ట్స్ ఇవన్నీ ఎందుకు, నీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇవాళ మాత్రం కాదు, నువ్వు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడే నాకు చాలా ఇష్టం. నీకు దగ్గర అవ్వాలని ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా, ఎన్ని రోజులు నేను ముట్టుకోవాలని ఆనసపడుతున్నాను. రోజు మాత్రం నువ్వు మాత్రమే నా మైండ్లో ఉన్నావు, నువ్వేంటంటే నన్ను దూరంగా వెళ్ళమంటున్నావు. ప్రియా నేను చెప్పేది విను. నీకు పిచ్చి పట్టిందా? మీరు నాకు బావా, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? నేను ఏదైనా ఆలోచిస్తాను, ఆలోచించడం మాత్రం కాదు ప్రియా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఇంట్లో వాళ్ళని తలుచుకొని టెన్షన్ అవుతున్నావా? అరే దాని గురించి బాధపడకు, రమణి మంచంలో పడేశాను కదా, ఇక మీదట తన నోరే తెరవదు.
ఇక మీ అమ్మానాన్న ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నేను మాట్లాడతాను. నువ్వు టెన్షన్ అవ్వకు, నేనున్నాను కదా, నేను చెప్తాను. అరే నువ్వు ఏం చేస్తున్నావు ప్రియా? అరే నువ్వు ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు ప్రియా. ప్రియా అది నా చెప్పు. ప్రియా నేను చెప్పేది విను. ప్రియా అది ఇక్కడ నుంచి పడే. ప్రియా నేను చెప్పేది విను ఒక నిమిషం. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ప్రియా అది వదిలేస్తే ఎక్కడైనా పడుతుంది. అది నాకివ్వు. తనకి కాస్త చెప్పి అర్థం చెప్పి. ఇప్పుడు నా దగ్గర నుంచి తను తప్పించుకోలేదు. ఇప్పుడు ఎందుకు తను ఒప్పుకోట్లేదు? రావద్దు. ఇప్పుడు ఎవరు కాపాడదు చెప్పేది విను. అరే కామ్గా ఉండు. శ్యామ్, అది ఎవరి నంబరు ట్రేస్ చేసావా? నా కాల్ మెసేజ్ పంపించారు కదా. నా ఫ్రెండ్తో చెప్పి ట్రేస్ చేశాను. అది సుహన్ శర్మ పేరులో రిజిస్టర్ అయింది. ఓకే ఓకే ఓకే, సరే సరే. సోహన నా నంబరా? సోహన్ శర్మ అంటే వాళ్ళ మావయ్య. హలో పోలీస్ స్టేషన్. బాడీని పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళండి. ఎస్ సార్.